ఈ రోజు మన విధాన వేదిక నుంచి జేహెచ్ఎం సెలక్షన్స్ క్యాంపెయిన్ కోసం జస్టిస్ నరసింహారెడ్డి గారిని కలుస్తున్నాము. నరసింహారెడ్డి గారు 9 and 2016 ఎలక్షన్స్ లో చూస్తే 42% 45% మాత్రమే పోలింగ్ ఉంది. ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ఓటు వేయకపోవడము ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ఉంటుంది, దీని మీద మీరు ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. విధానంలో కానీ లేకుంటే దేశంలో మిగతా ప్రదేశాలతో పోల్చుకుంటే గత 2 ఎన్నికలలో హైదరాబాద్ లో రికార్డ్ అయిన పోలింగ్ శాతం చాలా తక్కువ. అది నిజంగా అందరూ కూడా దాన్ని దృష్టి సారించాల్సిన విషయం. హైదరాబాద్ అనగానే అక్షరాస్యతలో అత్యధికంగా ఉండే ప్రదేశం, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, మేధావులు అందరు ఉండే ప్రదేశం. ప్రజాస్వామ్యం యొక్క విలువ వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉండాలి. కానీ వరుసగా 2-3 రోజులు సెలవులు వచ్చినాయి అనుకుని ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడ ఎలక్షన్ రోజు ఉండకపోవడం, ఒకవేళ ఉన్నా ఇంట్లో ఉండి పోలింగ్ బూత్ వరకు పోకుండా ఉండడం అన్నది ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాకుండా దేశం పట్ల వారికి ఉన్న బాధ్యతను పూర్తిగా విస్మరించినట్టు అవుతుంది. అది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తించి విధిగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఒకవేళ ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యక్తి మంచిది కాదు, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందనే హక్కును కోల్పోతాం మనం. అది అది అందరూ కూడా దృష్టి కేంద్రీకరించి ప్రతి ఒక్కరి ఓటును ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని బలపరచాలా. ఇది నా అందరికీ నా విన్నపం.